హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లిక వంటలు. నేను మీ మల్లిక. ఈరోజు మన రెసిపీ మటన్ కీమా ఫ్రై అండి. చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుంది ఈ మటన్ కీమా ఫ్రై తయారీ విధానం. ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ కీమా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మటన్ కీమాని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న మటన్ కీమాని ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద లిడ్ పెట్టుకొని దానిపైన విజిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే లోపల మటన్ కీమా అనేది ఉడికిపోయేంత వరకు విజిల్స్ అనేది రాణించుకోవాలండి. ఇక్కడ నేను 6 విజిల్స్ రాణించుకున్నానండి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ లోపు మనం ఆనియన్స్ని పచ్చిమిర్చిని రెడీ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ విధంగా కట్టర్లో వేసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ కట్టర్ లేకపోతే మాత్రం చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద విజిల్కి ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి మటన్ కీమా అనేది చక్కగా ఉడిగిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. ఈ బండిలోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలండి. వీటిని 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేశాక ఈ ఆనియన్ ముక్కలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. మనం చాలా చిన్నగా ఆనియన్ ముక్కల్ని చాప్ చేసి పెట్టుకున్నాం కాబట్టి స్లో ఫ్లేమ్ మీద ఆనియన్ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ కీమాలోకి సాల్ట్ అనేది వేసేసుకున్నాం కాబట్టి. ఇంకా ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా చాలా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు అయితే మనకి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న మటన్ కీమాని వేసేసుకోవాలండి. ఈ మటన్ కీమాలో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ కీమా తీసుకుంటున్నాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్లో ఫ్లేమ్ మీదే మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అనేది పోయి వేగిన వాసన వస్తుందండి. అలాగే మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. అందుకోసం 10 నిమిషాల పాటు మనం స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి వాటర్ అనేది ఆవిరైపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీదే మరొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మటన్ కీమాని. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మటన్ కీమా అనేది చక్కగా ఫ్రై అయి ఉందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పొడి మసాలా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేటి కూడా వేసుకోవాలండి. ఈ కస్తూరి మేటి వేసుకోవడం వల్ల మటన్ కీమా అనేది మరింత టేస్ట్ వస్తుందండి. సో 1 టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేటి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మీట్ మసాలాని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా పొడి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద. చూడండి, 2 మినిట్స్ తర్వాత మటన్ కీమా ఫ్రై అనేది మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ మటన్ కీమా ఫ్రై అనేది అన్నంలోనే కాకుండా చపాతీ, పుల్కా, రోటీ వేటి కాంబినేషన్లో అయినా తీసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది అన్నమాట.
సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.